ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ల కడుపు నింపడం కోసం పడుపురుతిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని సాగు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమ్మాయికి రాలు. తిలోత్తం మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలు కన్నీ ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు. సంధ్య, మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి. తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్! వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారంటండి. వద్దు, నన్నేం అడక్కు. విడాకులు కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం ప్రొసీడ్ అయిపోతానయ్యా. ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్యా. వాళ్ళని బతిమాలని పని జరుగుతుంది. వెళ్ళండి. అది కాదు సార్, వెళ్ళండి అయ్యా. ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. సంధ్య, నేను చెప్పేది ఇదిగో, నేను గూండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చి తంతునాలను విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన సరే నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్! సంధ్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమైనా పురాణ కథ వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు విన్నైనా చెప్పు. నేను చెప్పేది వినకపోతే ఒక ఇంచు కూడా కదలను. సంధ్య, నేను చెప్పేది విను ప్లీజ్. సంధ్య రాజీ, అడ్డు లేవండి. నేను లెగను. అడ్డు లేస్తారా? లేవరా. కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళను. అరే, చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? మీ తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదాసలు వేసి ఇంటికి ఎంత లేట్గా వచ్చాను. నీ మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దండం పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఇదిగో నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నిన్న ఎక్కడి నుంచి వెళ్ళలేము. మీ మొండి పడతాను మీ దగ్గర. నా మానాన మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళలేను. వాళ్ళు వెళ్ళనిచ్చేది ఏంటండి? రండి, మనం బస్సులో పోదాం. రండి. సంజయ్, నేను చెప్పేది రాజీ, రాజీ నా మాట. ప్లీజ్. అరే డ్రైవర్ లేడీ, నాకు డ్రైవింగ్ వచ్చు. నేను డ్రైవ్ చేస్తాను. తీసుకెళ్తున్నారు. ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరు, బస్సు లోయలో పడిపోతుంది. అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే మీరు విడాకులు కావాలని మొండిపోటు పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం.
బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి చెడి వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునే వాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునే వాళ్ళం కాదు. మీరు ఎందుకు బస్ ఎక్కారు? అసలు మీ ముందుకంటే చచ్చిపోతాను అంతేగా. రాజు కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు. నేను కళ్ళు తెరచాకే కదా మీ బాగోత మొత్తం చూసింది. అబ్బా రాజీ రాజీ రాజీ, తులసి మొక్కను చూసి తుమ్మమ్మలు అనుకుంటున్నావు? బస్ ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మా రాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా. అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది, మగాళ్ళంతా మొగుడు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. సంధ్య, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటర్ అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను, ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీసింది, చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదులే అన్నయ్య. రామాయణంలో రాముడు అసలు టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక ముక్కలో తేల్చెత్తనుండు. ఇమే నేను పెద్ద ముండల ముఠాకూరనే, నీ కళ్ళు కప్పి అబద్ధాలన్నీ చేసేనే. సచ్చి ముందన్న క్షమించవే. చేసిన దానికి అనుభవించండి. అలా అనకే, మనద్దరిని కలపమని గుడికి వెళ్ళి అచ్చం చేయించి కుంకం తెచ్చానే, జేబులో ఉంది. తీర్థండి బస్ ఎడిపోతేమని భయం వేస్తుంది. రాజీ నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది? నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి. మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం అడ్డం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు. గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడు కనిపిస్తాడు. అసలు నువ్వు మాటిమాటికి అనుమానించబడ్డ ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామ రావే, జాబీలు రావే అని పాడతారు. అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోర్టులు ఎక్కువంటాయి. అంతెందుకమ్మా? చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పుడతారని అడిగితే దేవుడెత్తాడని చెప్తాం. అది నిజమా? అబద్ధమే కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళా వేసి వెళ్తాం. అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు ఆగి చూస్తాం. అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదిన ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగా మన సంసారం కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడతావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ గెలిపే ముందు బయటపడే మార్గం చెప్పండిరా. అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్యవరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు. ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి. ఒరే, పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేస్తాం. హలో, ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.